ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అండి కొరియాండర్ అంటే ధనియాల పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ధనియాల పౌడర్ అండి ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి ధనియాలు అనేవి కొరియాండర్ సీడ్స్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఆల్ మిక్స్ మసాలా కాదండి ఓన్లీ ధనియాల పొడి మసాలా ధనియాల పొడి ఈ ధనియాల పొడి ఏంటంటే అన్ని కూరల్లోకి వాడొచ్చు ఈ ధనియాల పొడి అనేది ఈ ధనియాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ ధనియాలు అనేది మంచి డైజెషన్ సిస్టమ్ను మనకు కరెక్ట్గా పనిచేసేలాగా చేస్తుంది మీరు డైజెషన్ సరిగా లేనప్పుడు సరిగా లేనప్పుడు ఈ ధనియాలు అనేది మనం తింటే కనుక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తింటే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇలా మనము రోస్ట్ చేసుకోవాలండి ధనియాలు అనేది ఈ ధనియాలు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి అన్ని కర్రీలోకి మనం యూజ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ ధనియాలు ఇలా ప్యాన్ పెట్టి మనం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బ్రౌన్ కలర్లో స్మెల్ కూడా మంచిగా వస్తుందండి అరోమా అనేది మంచి అరోమా వస్తుంది వేగుతుంటే ఇలా అయిన తర్వాత మనం దీన్ని చల్లార పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇది ఏంటంటే మనం మసాలా యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని కర్రీస్లోకి యూజ్ చేస్తాం కాబట్టి ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి చూసారా ఇలా ఫైన్ పౌడర్ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మనము ధనియాల పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అన్ని కూరల్లోకి యూజ్ చేయవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నిటిలోకి వాడచ్చు మనం హోల్ గరం మసాలా కంటే ఈ చా ఈ మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్